నమస్కారం. 24 TV అమరావతి వార్తలకు స్వాగతం. గుంటూరు నగరం గాంధీనగర్ నందుగల శ్మశానంను చుక్కపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరించినట్లు చుక్కపల్లి రమేష్ తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ మరియు ఫీనిక్స్ ఫౌండేషన్ ఆహ్వానం మేరకు వచ్చిన పాత్రికేయులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత సంవత్సరం అక్టోబర్లో మనం గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఒక 14 లక్షలు పెట్టి ఒక వ్యాన్ బహుకరించడం జరిగింది కార్డియాలజీ డిపార్ట్మెంట్కి. ఆ రోజున మున్సిపల్ కార్పొరేషన్ వారు, కలెక్టర్ గారు మనల్ని ఈ గుంటూరు శ్మశాన వాటిగా, అట్లాగే ముస్లిం బరేల్ గ్రౌండ్ ఉండు మనల్ని దీన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్లో మన ఫిల్మ్నగర్లో చేసిన దానిలో చేయమని అడిగిన సందర్భంగా అక్టోబర్లో మనం కామినేని శ్రీనివాస్ గారు, ఆనందబాబు గారు, పుల్లారావు గారు, అట్లాగే మన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనం హిందూ శ్మశాన వాటిగా, అట్లాగే దీన్ని ఆనుకుని ఉన్న ముస్లిం బరేల్ గ్రౌండ్ రెండు కూడా మనం అడాప్ట్ చేసుకుంటూ జరిగింది. ఈ ఫెసిలిటీ మొత్తం రేపొద్దున గుంటూరు నగర ప్రజలకు డెడికేట్ చేయడానికి శ్రీ నారా లోకేష్ గారు, ఐటీ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు వస్తున్నారు. ఆయనతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు, అట్లాగే మన జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు, జిల్లా మంత్రులు పుల్లారావు గారు, అట్లాగే ఆనందబాబు గారు, వివిధ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అట్లాగే మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో రేపు పొద్దున 10 గంటలకి ఈ మోడర్నైజ్డ్ ఫెసిలిటీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో మా చుక్కపల్లి శంకరరావు చారిటబుల్ ట్రస్ట్ మరియు మా ఫీనిక్స్ ఫౌండేషను ఈ డెవలప్ చేసిన దాన్ని గుంటూరు నగర ప్రజలకు అంకితం చేస్తారు. జన్మనిచ్చిన పార్టీని మరిచిన వ్యక్తి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అని జిల్లా బీజేపీ నాయకులు అమ్మిశెట్టి ఆంజనేయులు అన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా తరపు నుంచి పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా స్వాగతం. ముఖ్యంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద ప్రజల్లో పెరుగుతున్నటువంటి అభిమానాన్ని, దాన్ని తక్కువ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలు కానీ ప్రయత్నం చేస్తున్నాయి. మోడీ గారి యొక్క చరిష్మా పడిపోయింది అనేటువంటి అసత్య ప్రచారంతో, అలాగే ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు ఏమీ చేయలేదు అనేటువంటి ప్రచారంతో ప్రభుత్వ పార్టీ, ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజున మాజీ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా గారి మీద నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు అవాకు చవాకులు పేలుతూ అతి నీచమైన సంస్కృతితో కన్నా గారిని విమర్శించడం జరిగింది. నిన్న చూసామని ఈ రాష్ట్రంలో వ్యాపారం చేస్తూ పట్టుబడి ఎంపీగా ఉన్న టైంలో విదేశాల్లో కూడా ఇతని మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు, ఆయన చేస్తున్న వ్యాపారం మీద ఒక దురభిప్రాయం ప్రజల్లో కల్పించినటువంటి చరిత్ర మనకు తెలిసిందే. ఆ రోజున ఈయన చేస్తున్నటువంటి పొగాకు వ్యాపారాన్ని చైనాకి ఎగుమతి చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చైనా వ్యాపారుల్ని, చైనా ప్రభుత్వాన్ని మోసం చేసినటువంటి సందర్భంలో ఆ యొక్క దేశం ఈ యొక్క రాయపాటి సాంబశివరావు గారికి ఉరిశిక్ష కూడా వేసిన విషయం మనందరికీ తెలిసిందే. అట్లాంటి నీచమైనటువంటి వ్యాపారవేత్తగాను, రాజకీయ ఉన్నటువంటి వ్యక్తి తనకి జన్మనిచ్చినటువంటి పార్టీని మారిపోయి, అలాగే ఇవాళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీ అయ్యి ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఆయనకి దగ్గర అభిమానం సంపాదించిన కార్యక్రమంలో భాగంగానే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులైనటువంటి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి మచ్చలైనటువంటి వ్యక్తి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన మీద ఏ ప్రతిపక్షాలు కూడా అవినీతి ఆరోపణలు చేసేందుకు అవకాశం లేకుండా ఆయన పరిపాలన చేశారు. అటువంటి వ్యక్తి మీద ఇవాళ రాయపాటి సాంబశివరావు గారు ఇలాంటి సంభాషణలు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. రాష్ట్ర సమగ్ర
అభివృద్ధి సామాజిక అభివృద్ధి లక్ష్యంగా విజయవాడ నందు ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సామాజిక న్యాయం లక్ష్యంగా సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలో గొప్ప ర్యాలీ బహిరంగ సభ జరగబోతా ఉంది. దీన్ని ప్రాధాన్యతను వివరిస్తూ ఈరోజు సిపిఎం జిల్లా విస్తృత సమావేశం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, పాలకవర్గాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేసినాయి. ఈరోజు రాష్ట్రం చీలిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి చుట్టూ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అటు రాయలసీమ కానీ వెనకబడినటువంటి రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఒరవడిలో ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం నిధులిస్తామని చెప్పేసి చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖలో రైల్వే జోన్ కోసం నిధులిస్తామన్నారు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి నిధులిస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ బడ్జెట్లో వీటన్నిటికీ నిధులు లేవు. రాష్ట్రాన్ని దగా చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకే సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్ 15వ తారీఖున గొప్ప ర్యాలీ జరగబోతా ఉంది. ఈ ర్యాలీలో వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. వివిధ అంశాలపై ప్రజలను చైతన్యపరుస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గాంధీజీ సంకల్పం సిద్ధాంతాలపై ప్రచారం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సోషల్ సైన్సెస్ అనేది గత కొంతకాలంగా గుంటూరులో వివిధ అంశాల పట్ల ప్రజల్ని చైతన్యం చేయటం, ప్రజల కొరకు మంచి ఆలోచన చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా గాంధీని మన రాష్ట్రంలో ఆయన తిరిగిన ప్రదేశాల్లో లేదా ఆయన గాంధీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలని ఒక సంకల్పంతో మేము దాదాపు నెల నెల చిన్న ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు 14వ తారీఖున ఈ ప్రోగ్రాం గాంధీ సిద్ధాంతాలు నేటి ఆవశ్యకత. నేటి దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగం, పేదరికం, మతాల మధ్య ఘర్షణ, వ్యక్తుల్ని చంపివేయడం, మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం, దళితుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం, ఇలాంటి ఒక సమాజంలో ఒక విధమైన వాతావరణం వస్తూ ఉంది. వీటన్నిటికీ గాంధీ మార్గంలో ఒక పరిష్కారం దొరుకుతుంది, గాంధీ మార్గంలో మనం ప్రయాణించినట్టయితే దేశానికి మంచి జరుగుతుంది అనేది అమరావతి డిస్ట్రిక్ట్ ఫీల్ అవుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు నేటి దేశ సమస్యలకి గాంధీ మార్గంలో ఒక పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రచారం చేయాలని మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. నిర్వహించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు అన్నారు. ఇంకొక అతి ముఖ్యమైన హీరోస్ ఎవరో తెలుసా, మన ప్రెస్ మిత్రులు. వారి ద్వారా వీరంత ఎక్కువ మందికి ఈ అవగాహన అందరికి అందాలని కోరుకుంటున్నారు. అంతే ఉన్నాయి. దినోత్సవం ప్రతి సంవత్సరం 13వ తారీఖున జరుగుతుంది. ఇందులో భాగంగా మన జీవన్దాన్ ట్రస్ట్ విజయవాడ, ఇందులో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్న జీవన్దాన్ ట్రస్ట్ విజయవాడ వారు, అంటే విచ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక వారం రోజుల పాటు 13వ తారీఖున ముగిసే విధంగా ముందు వారం రోజుల పాటు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం, అది అవగాహన కార్యక్రమాలు
తర్వాత పేర్లు నమోదు అవయోదాన ఒప్పుకున్న వాళ్ళ యొక్క పేరు నమోదు కార్యక్రమాల దగ్గర నుంచి లఘు చిత్రాలు చేయటం దగ్గర నుంచి ఈ విధంగా అనేక కార్యక్రమం రోజుకొక కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆదివారం అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక ర్యాలీ మానవహారం అనేది కార్యక్రమం నిర్వహించాము. దీనికి గాను మన ఎన్ఎస్ఎస్ యూనిట్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున డాక్టర్ అమీనా గారి నేతృత్వంలో మరియు మన స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి మన స్టూడెంట్స్, అదేవిధంగా గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, చలపతి ఫార్మా స్టూడెంట్స్, రమేష్ హాస్పిటల్ సిబ్బంది, తర్వాత ఒక యువత కేంద్రం యూత్ అఫేర్స్ వారి యువకుల బృందం వీరందరూ సంయుక్తంగా జీజీహెచ్ నుంచి ఒక ర్యాలీ నిర్వహించి హిందూ కాలేజీ కూడల్లో ఒక మానవహారం లాగా నిర్మించి అక్కడ చుట్టూ వచ్చిన ప్రజలకి దాని గురించి అవగాహన కల్పించి ఈ ప్లకార్డ్స్తోనూ స్లోగన్స్తోనూ ప్రజల యొక్క దృష్టిని ఆయోదానం వైపు మళ్ళించి వారికి ఉన్న అనుమానాలు తీర్చే విధంగా వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ అనంతరం మరలా అందరూ జీజీహెచ్ సుషిత హాల్లో సమావేశమయ్యాము. ఈ సమావేశంలో నేను, అమీనా గారు, డాక్టర్ ఎస్ఎస్సి రమణ, తర్వాత సహృదయ ట్రస్ట్ మెంబర్సు ఆర్ఎంఓ గారు, మేమందరం ఈ దీనికి సంబంధించి అవయవదానిక ప్రాముఖ్యత గురించి అందరికీ వివరించడం జరిగింది. తర్వాత ఇదే కార్యక్రమంలో అవయవదానం పొందిన ఏడుకొండలు, సురేష్, గుండె అవయవం గ్రహీతలు వీళ్ళిద్దరూ, వీరిద్దరూ సక్సెస్ఫుల్గా వీరిద్దరికి ట్రాన్స్ప్లాంట్ జరిగి మామూలు జీవితం గడుపుతున్న వీరిద్దరినీ సన్మానించి తద్వారా వారిలో ఉన్న వారికి డొనేట్ చేసిన వారిని కూడా సన్మానించుకున్నట్లుగా అందరం భావించి వారికి ప్రముఖంగా సన్మానించాము. సో ఈ విధంగా ఒక నిజమైన హీరోలైన అవయవ దానం చేసిన వారిని గుర్తించడం అనేది అందరూ చేయాలి. తర్వాత అవయవదానాన్ని బాగా ప్రోత్సహించాలి, తెలిసిన వారందరికీ చెప్పాలి అనేది ముఖ్యంగా యూత్లో, స్టూడెంట్స్లో ఈ అలవాటు తప్పనిసరిగా అన్ని కాలేజెస్లోనూ కూడా స్టెప్ వైజ్గా అందరికీ తెలిసే విధంగా ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ద్వారా కానీ స్వచ్ఛందంగా కానీ ఈ విధంగా అందరికీ కలిగేటట్టుగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చాము. ఒక మీటింగ్ కండక్ట్ చేసాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ కూడా ఒక 200 మంది స్టూడెంట్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయ్యేది ఎక్కువ యూత్లో కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అవయవదానం చేస్తే మరణించినా జీవించవచ్చు, అలాగే ఎంతోమంది దాదాపు 500,000 మంది వరకు కూడా కిడ్నీ కావాల్సిన వాళ్ళు మన ఆంధ్రాలో వెయిట్ చేస్తున్నారు కిడ్నీ కోసం. అలా ఈ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కిడ్నీలు కనుక ఇస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. అలాగే నేత్రదానం చేయాలి, అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇవాళ మనకి దాదాపు ఒక 1 వారం రోజుల క్రితమే ఇక్కడ సహృదయ ట్రస్ట్ తరఫున గోఖలే బృందము డాక్టర్ మనోజ్ గారి ఆధ్వర్యంలో, గోఖలే గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఒక ట్రాన్స్ప్లాంట్ చేశారు. అతని పేరు సురేష్, అతన్ని కూడా ఇక్కడ సన్మానించాము. ఇవాళ ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రిసిపియెంట్ అయిన ఏడుకొండలు కూడా ఇవాళ ఈ సురశుద్ధ హాల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి సమక్షంలో వారిని సన్మానించాము. వారిద్దరు కూడా చక్కగా ఇవాళ ఎంత చక్కగా వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు, ఏడుకొండలను, సురేష్. వాళ్ళిద్దరికి కూడా దేవుడు 100 ఏళ్ళు బతకాలని ఆశిస్తున్నాము ఈ అవయవదాన సందర్భంగా. కాబట్టి ఈ అవయవదానం చేయండి, మరణించిన జీవించండి అనే ఒక స్లోగన్తో అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేశాము. అలాగే ఈ అవయవదానం చేసిన వాళ్లకు ఏమన్నా గవర్నమెంట్ రాయితీలు కల్పిస్తే బాగుంటుందని ఇక్కడ ఎన్జిఓస్ అడిగారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి ఫ్రీగా ఈ అవయవదానం చేయడానికి ఏం తీసుకోకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు పెట్టాలని, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అవయవదానం చేసి బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఇళ్ల స్థలం కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరు చదువుకొని ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కానీ చేయాలని గవర్నమెంట్, ఇక్కడ ఎన్జిఓస్ కొంతమంది కోరారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్ కు నిదర్శనమని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరం. ఆయన వెంటనే ఆ భాషను ఉపసంహరించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తునిలో ఒక అరాచకం జరిగితే
పునీలో ఒక దుర్ఘటన జరిగితే, రైలును తగలబెడితే, దానిలో సీసీ కెమెరాల్లో సీసీ ఫుటేజెస్లో రకరకాల ఇన్వెస్టిగేషన్స్లో కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకా కేసు పెండింగ్లో ఉంది. దానిలో ముఖ్యమంత్రే చేయించాడని ఒక పెద్ద అభాండాన్ని అలా వేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదాలో తగదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో అనేక తప్పులు చేస్తూ ఉన్నాడు, సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉన్నాడు. ఇది ఆయన నైజానికి ఆయన సెల్ఫ్ గోల్లో మరొక సెల్ఫ్ గోలు ఇది. గతంలో తుపాకీతో కాల్ చేస్తానంటాడు, చెప్పు తీసుకొని కొట్టమంటాడు, నడి రోడ్లో ఉరుదీయమంటాడు, మొన్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించాడు. ఇలాగా ఆయన పరంపరలు, ఆయన సెల్ఫ్ గోల్ పరంపరలో ఇది కూడా ఒక సెల్ఫ్ గోల్. మీ తండ్రి వయసు ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో చాలా సీనియర్. ఇప్పుడు భారత రాజకీయాల్లోనే చంద్రబాబు నాయుడు గారు అత్యంత సీనియర్, రాజకీయాల్లో చాలా సుదీర్ఘ అనుభవం వ్యక్తి. దేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ ఉన్నారు, ఆయన సంస్కరణల వైపు, ఆయన ఆలోచనల వైపు, ఆయన అభివృద్ధి విధానం పట్ల ప్రపంచం అంతా ఈరోజు చూస్తూ ఉంది. ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని నువ్వు తునిలో రైలు సంఘటన, రైలు దుర్ఘటన నువ్వే చేయించావు అని అంటావు అనేది చాలా చీప్ డైలాగ్, అది చాలా లో స్టాండర్డ్స్తో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని ఆరాట పడుతున్నాడు. దాని ప్రజలకు సరైన నాయకత్వం ఇవ్వాల్సిన, సరైన భాష ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఆయన మీద ఉంటుంది. ఆయన హద్దులు దాటి అలాంటి భాషను ప్రయోగించటం అభ్యంతరకరం, వెంటనే వారు ఉపసంహరించుకోవాలి. ఆ సెల్ఫ్ గోల్ పరంపరని మరి కొనసాగిస్తే ఆయన ఇష్టం కానీ ప్రజలు తిరస్కరిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకేదో కష్టం వస్తే రాష్ట్రానికి వచ్చినట్లు, మీ ఇంట్లో ఏదో ఇబ్బంది వస్తే అది రాష్ట్రం మొత్తానికి వచ్చినట్లు, మీ ఇంట్లో ఏదో బాధపడితే అది రాష్ట్రంలో మహిళలందరూ బాధపడినట్టుగా చుట్టాలని ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు. దాని లాభ నష్టాలు మీరే భరించాలి, మీరే వ్యక్తం చేసుకోవాలి. ఫెడరేషన్ సమావేశంలో విద్యా సంస్థలలో విద్యార్థులు, యువకులకు మానసిక సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. నా పేరు భాగ్యలక్ష్మి, నేను ఏపీఎఫ్ మెంబర్ని. నేను ఒక సైకాలజిస్ట్ని, నేను కౌన్సిలింగ్ సెంటర్ని కూడా రన్ చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో మనం ఎక్కువగా ఇబ్బంది పడుతుంది, పిల్లల ద్వారా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి తల్లిదండ్రి, అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దేనివల్ల అంటే పిల్లల వల్ల. ఎందుకు పిల్లలతో మనం ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాము అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు. ఏమిటా సమస్యలు అంటే మానసిక సమస్యలు. ఇదేం పెద్ద పెద్ద మానసిక సమస్యలేం కాదు, చిన్న చిన్న వాటికే వాళ్ళు వరి అవుతూ ఉన్నారు. డిప్రెషన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, అలగటం, కోపం, చదవకపోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇంకా పెద్దగా ఎక్కువ డిప్రెషన్ అంటే ఆత్మహత్య చేసుకోవడం. ఇవి స్కూల్ లెవెల్ నుంచి కూడా కాలేజ్ లెవెల్ వరకు చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా అరికట్టాలి అంటే మెయిన్ పేరెంట్స్కి ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేసే స్కూల్లో కాబట్టి స్కూల్ టీచర్స్ని మేము మార్చాలి అనే ఉద్దేశంతో ఈ ఏపీఎఫ్ ఈ సంవత్సరం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి స్కూల్లో కూడా సపరేట్ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అని ఇలా కౌన్సిలింగ్ సెషన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఎక్కువ సీరియస్గా మేము కేర్ తీసుకోబోతున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్లో కూడా. అలాగే పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే పిల్లలు ఎక్కువగా ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో పేరెంట్స్కి అర్థం చేసుకోవాలి, అలాగే టీచర్స్ అర్థం చేసుకుని వాళ్ళని మామూలు స్థితికి తీసుకొచ్చేటట్లుగా చేయాలి. ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్టుల ఫెడరేషన్ ఆవిర్భవమైనప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది సైకాలజిస్టులని ఒక చోట చేర్చడానికి ఏర్పడినటువంటి సంఘం ఇది. మా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థలో ఇవాళ విద్యార్థులలో, యువకులలో వస్తున్నటువంటి అనేక రకాలైన మానసిక సమస్యలను పరిష్కారం చేయడానికి సైకాలజిస్టులు ప్రతి విద్యా సంస్థలో సైకాలజిస్టులను ఏర్పాటు చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి ధ్యేయం. ఇవాళ సమాజంలో విద్యార్థులలో, యువకుల్లో ఆత్మ నూన్యతాభావం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది.
చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చిన్న చిన్న సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆత్మన్యూన్యతాభావంతో వాళ్ళ ఆత్మవిశ్వాసం లేక అనేక రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్టుల ఫెడరేషన్ ఖచ్చితంగా దీనికి భిన్నంగా విద్యార్థులలో యువకుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఇప్పటికే ఈ జిల్లాలో అనేక పాఠశాలల్లో అనేక ప్రాంతాల్లో ఈ విద్యార్థులకి ఉచితంగా గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా వాళ్ళ ఆత్మవిశ్వాసం నింపడానికి ఆత్మగౌరవ సదస్సులు, వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం నింపేటువంటి సదస్సులు, మోటివేషన్ కార్యక్రమాలు, ఇన్స్పిరేషన్ కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయడం జరిగింది. జిల్లా విద్యారంగ పరిరక్షణ కోసం నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎస్ఎఫ్ఐ నాయకులు మనోజ్ కుమార్ తెలిపారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో విద్యార్థులపైన ఒక విద్యను నిర్మూలన చేసేటువంటి విధంగా ఒక విధానాన్ని అవలంబిస్తున్నాయి. అదే క్రమంలో రాబోయే కాలంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల దృష్టికి ఈ యొక్క సమస్యలను తీసుకువెళ్ళి రాబోయే కాలంలో ఈ యొక్క సమస్యలపైన పోరాడతామని తెలియజేస్తున్నాం. నిన్న భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా ప్లేనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్లేనరీ సమావేశాల్లో జిల్లా విద్యారంగ సమస్య పరిష్కారం కోసం ఒక 7 రకాల తీర్మానాలను, అదేవిధంగా ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 22 మంది సభ్యులతో కమిటీ సభ్యులను, 9 మంది కార్యవర్గ సభ్యులను ఈ కమిటీలో ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎల్ గోపి, అధ్యక్షులుగాను కార్యదర్శిగా వి భగవాన్ దాస్ను కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. కొత్త సినిమాలు రిలీజ్ కాని వాటిని కాపీ చేసి పలువురికి విక్రయించిన కేసులలో ఒకరిని అరెస్ట్ చేసి 4 సెల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయరావు తెలిపారు. నంబర్లో సెక్షన్ 408 ఆఫ్ ఐపిసి, అలాగే 63-65 ఆఫ్ కాపీరైట్ యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో కంప్లైనెంట్ వచ్చేసరికి సత్య వెంకట రామాంజనేయులు అని, ఈయన గీత ఆర్ట్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. కంటెంట్స్ ఏమంటే గీత ఆర్ట్స్కి సంబంధించిన ఒక ఫిల్మ్ రిలీజ్కు ముందే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో వేరువేరు రూపాల్లో ఎలా పొందారో మాకు తెలీదు, కానీ వారు ఆ చిత్రాన్ని రిలీజ్కి ముందే చూడడం వల్ల కాపీరైట్ యాక్ట్స్ను వయలేట్ చేయడమే కాకుండా ఆర్థికంగా మాకు నష్టాన్ని కలిగజేసింది అనే ఒక పిటిషన్ను మనం పెరగానే పోలీస్ స్టేషన్లో సమర్పించడం జరిగింది. దాని బేస్డ్ ఆన్ దాట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎ కేస్ ఇన్ క్రైమ్ నెంబర్ 238. నేను వివరాల్లోకి వెళ్తే ఇందులో మన పెదగాకని పోలీస్ స్టేషన్ స్టాఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్టాఫ్, అందులో పనిచేస్తున్న 2 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ కూడా బాగా పనిచేశారు, కష్టపడి పనిచేశారు. ఇందులో ప్రధానంగా పడవల రాజేష్, వయసు 33 సంవత్సరాలు, హీఈస్ నేటివ్ ఆఫ్ చీరాల ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆయన బీటెక్ కంప్లీట్ చేసి మార్చి 2015 హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి డేటా డిజిటల్ బ్యాంక్ అనే ఆఫీస్లో అడ్మిన్గా పనిచేస్తున్నారు. అందులో ఈయన ఏం చేస్తారు అంటే మూవీస్ సంబంధించిన ఫుటేజెస్ను అన్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ పిటిషన్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ వెరిఫై చేస్తే కేఎల్యు యూనివర్సిటీలో చదువుతున్న 2 స్టూడెంట్స్, అందులో ఒక స్టూడెంట్ ఈ శ్రీకాంత్ రాజేష్ అనే రాజేష్
అనే అతనికి వరుసకి బంధువు, చాలా దగ్గర బంధువు. ఆ దగ్గర బంధువు ఆయన ఆమె హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఏమైనా మీ దగ్గర మీరు ఈ సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కదా, ఆయన మూవీస్ ఉంటే ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన హార్డ్ డిస్క్లో నుంచి వాళ్ళందరూ కూడా ఈయన హార్డ్ డిస్క్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఈ కాపీ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అలా ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ హైదరాబాద్ వెళ్ళిన అప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా కాపీ చేసుకున్న తర్వాత వారు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళు చూసిందే కాకుండా వివిఐటి కాలేజ్ మన పెదకని పోలీస్ స్టేషన్ లిమిట్స్ నంబూరులో ఉన్న వివిఐటి కాలేజ్లో ఉన్న మరికొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇలాగా ఒక ఇద్దరు ఒక ప్రధానమైన వ్యక్తి రాజేష్, రాజేష్ దగ్గర నుంచి డేటా బ్యాంక్లో అతను హార్డ్ డిస్క్ దగ్గర నుంచి కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి వెళ్ళాం, కేఎల్ యూనివర్సిటీ దగ్గర నుంచి వివిఐటి కాలేజ్కి వెళ్ళాం. అంతా జరిగింది అంటే రిలీజ్కి ముందు ఎట్లాంటి మూవీస్ని వీడియోస్ని ఇతను వృత్తికి భిన్నంగా అవి ఇతరులకి షేర్ చేయటం అనేది ఇల్లీగల్ అండ్ యాజ్ పర్ ది లా విదౌట్ రిజిస్టర్ కేస్. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఫ్యూచర్ని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. వాళ్ళు తెలియక ఏమీ కాదులే అన్న ఒక యాంగిల్తో ఒక ఆలోచనతో ఎక్సైట్మెంట్తో వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి సర్క్యులేట్ చేసేసుకోవడం కూడా జరిగింది. కానీ మేము అందరూ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాం, అపీల్ చేసేది ఏమంటే ఎట్లాంటి మూవీస్ సంబంధించి కానీ ఎట్లాంటి కానీ పైరసీ కానీ చేయవద్దు దయచేసి. ఇది చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జగన్ అవినీతిపై ప్రతిరోజు మాట్లాడే ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు జిల్లా అభివృద్ధి పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. జీవి ఆంజనేయ గారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అవినీతి అనే మాట తప్పగా ఇనుకొండ నియోజకవర్గంలో సమస్యలు కానీ అదేవిధంగా జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే ఈయన ఈ సమస్యలు పక్కదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి తప్పగా మేము మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ పోగొట్టి జనాన్ని పక్కదావబోయేలా పట్టించడానికి ప్లస్ మీ అధినాయకుడి దగ్గర మార్పులు పొందడానికి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అది మానుకోవాలని ఏదో పలుకుతున్నాను. నువ్వు ఎన్నుకున్న నియోజకవర్గంలో ఈరోజు నీరు లేక చాలా మంది అల్లాడుతూ ఉన్నారు. అనేక సమస్యలతో ఎన్నుకున్న నియోజకవర్గ రైతులు కానీ అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ పోగొట్టి దానితో జిల్లాలో ఈరోజు కుడికాల కింద కావచ్చు డెల్టా కింద కావచ్చు నీరు లేక చాలా పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని సమస్యలు పోగొట్టి ఈ సమస్యలను పక్కదారి పంచడానికి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అనే మాట అంటూ బాగలేదు. ఇప్పటికైనా ఆంజనేయ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తగ్గిస్తే బాగుంటుంది, మీ స్థాయి గురించి మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని నేను ఎదురు పలుకుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి, ప్రజలనేస్తాం.